रा చెప్పండి కాక ఏంది కలర్ఫుల్ గా అనిపిస్తున్నాయి ఈ రోజు చాలా ముందే అందంగా ఉంటారు ఈ టీ షర్ట్ తీసుకుని ఇంకా ఇంకా అందంగా అనిపిస్తారు అందుకే మీతో ఒక వీడియో ఇద్దామని ఏమని మన పక్క నుంచి ఏదైనా వీడియోనే నువ్వు నా పక్క ఉంటే ఏదైనా వీడియోనే అంతేంటో అంతే మరి ఎట్లా ఏం చేద్దాం ఓ జప్పగడ వస్తానన్నాడు రాలేదు అది రమేష్ పవన్ కళ్యాణ్ పక్కన ఏదో క్యారెక్టర్ ఉందని వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ చేశాడంట వాళ్ళు వీడు ఫోన్ ఎత్తట్లేదంట నా ఫోన్ ఇచ్చేసి ఉన్నాడు దేంటిది పవన్ కళ్యాణ్ పక్కన అరే చెప్పాలరా పవన్ కళ్యాణ్ పక్కన అంటే ఎక్కడో ఒక పది మంది వెనకాల ఉంటాడు పవన్ కళ్యాణ్ సంఖ కింద వచ్చేసి చేయి పెట్టుకుని ఉన్నాడు ఇంకా టైం ఉంది మా రమేష్ కని చెప్పా కానీ రమేష్ అట్లా చెప్పొద్దు మాస్టర్ అంటాడు ఇంకెట్లా చెప్పాలి రమేష్ మంచోడు కానీ రమేష్ కి తెలియదు కదా పవన్ కళ్యాణ్ కి అంటే పవన్ కళ్యాణ్ కి రమేష్ అంటే ఏంటి తెలియదు కదా ఇట్లా యూట్యూబ్ నుంచి చేద్దాం రా అన్న వాడు సామాన్యుడు కాదు ఆవులిస్తే పేగులు లెక్కెడతాడు అట్టుంటాడు రమేష్ నీకు తెలుసు కదా తెలుసు తెలుసు మూడుగోళ్ళు ఎలక్షన్ లో నన్ను ముందుకు నెట్టింది ఆడే అట్ట కాదు వెనక నుంచి తొట్టె నెట్టాడు అంతే ఎర్ర జెండ ఉన్నావు కదా మొత్తం రమేష్ బ్యాచే ఇంతకు రమేష్ 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 అని రమేష్ బాగా లేపుతున్నారు పక్కన ఉన్న దుర్గమ్మను వదిలేసారు ఏటో ఫీల్డ్ లో లేని రమేష్ పట్టుకో లేపుతున్నారు లేదు వాడు పాపం రాత్రుల్లో నేను ఏదైనా మందులు ఉంటే మాత్రం బెడ్షీట్ వేసుకుని పక్కనే అటు ఇటు పరిగెడతాడు కాగా ఈ మధ్యలో బాగా ఫోన్లు వస్తున్నాయంట గురువు గారు తప్పు క్షమించండి గురువు గారు మళ్ళీ వచ్చేస్తానండి అందరు నన్ను మోసం చేశారండి దడేలు చేశారు చేశారా నువ్వు మూసుకొని పని చూసుకో నీ గడ్డ ఐసు గడ్డ ముద్దు బిడ్డ నీ పాదాలను కడుగుతాను మాస్టారు నీ షూ తుడుస్తాను పెట్రోల్ పెట్రోల్ తో గడిగి మొత్తం మీద అగ్గిపల్లి ముట్టించేస్తుంది మా టన్ను అమ్మో నమ్మద్దమ్మో నమ్మచ్చు అది ఏ పెట్రోల్ తెలుసా ఫ్లైట్ కు పెట్టి పెట్రోల్ గడియ వస్తుంది నా దాదాపు ఒక 500 లీటర్లు కొనిపెట్టింది వేస్తుంది ముగ్గు గీసింది ముగ్గేసి ఎప్పుడు ముగ్గులోకి నిన్ను లాగుదామా చూస్తుంది కానీ నువ్వు ఓసారి అయిపోయింది ఛాన్స్ అయిపోయింది కదా ముగ్గులో దే ఛాన్స్ లేదు కదా అంటున్నా చూడు ఒకటి ఇస్తాను నీ కోటింగ్ నాకు ఒకటి వెనకెళ్ళరా మిగతా ఆరు కట్రాయిలు బ్రష్ చేసి రాస్తాను మాస్టర్ ఈ మధ్య పులి డ్రెస్ ఉంది చూడు పులి గుర్తొచ్చి చంపిలు అది సుమన్ టీవీ రోషన్ ఫ్రెండ్ నాకు అమెరికా నుండి తెచ్చాడు అది నాకు గిఫ్ట్ ఇచ్చాడు అది చెప్పారని పిత్తానగరంలో దాచిపెట్టి అది పిత్తులు ఏరియాకి వచ్చి ఏదో బిస్సులు అదేదో రంగరాటాలు దొరుకుతున్నాయి అది నీ అమ్మ నీ సిగ్గు జీవడా నీ నోట్లో నా అబ్దుల్లాపూర్ తాడి చెట్టు దింపా నోట్లోనే దాని నోట్లోనే తాడి చెట్టు దింపేస్తా ఓకే సిగ్గు ఉందయ్యా నా బట్టలన్నీ దొంగిలిచ్చాడు నీ అమ్మ చెప్పదానా నిన్ను కాదు నన్ను కాదు దొంగిలిచ్చిందని అంటున్నావు ఇదండి అది ఇప్పుడు నా దుర్గమ్మ పక్కన రాకేష్ మాస్టర్ వేషం వేస్తే అల్లా ఇలా ఉండదు మొన్న గాడ్ ఫాదర్ వేసాం
బ్రహ్మాండంగా వెళ్ళింది. సో చూసుకోండి, కాసుకోండి. చచ్చిపోయేట్టు చూసి చూసి కులిపోయి కులిపోయి. ఓకే, మా పానీపూరి, మా పానీపూరి. ఎస్. సో యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. టంగ్ జంట మార్కు కొట్టండి, ఆల్ నొక్కండి, మీకు మంచి మంచి నోటిఫికేషన్ వస్తుంది. మా దుర్గమ్మ నేను ఎప్పుడు ఇలానే ఉంటాం, మంచి మంచి ప్రోగ్రామ్స్ మీ ముందుకు తీసుకొస్తానే ఉంటాం. ఐ లవ్ యూ మై పానీపూరి యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకి, ఐ లవ్ యూ. సో నా కూతురు నేను. సో కూతురమ్మ కూతురమ్మే, తండ్రి తండ్రే. మేము ఏదైనా క్యారెక్టర్ చేసేటప్పుడు దాంట్లో లవర్స్గా చేస్తాం, ఏదైనా జీవిస్తాం. అరే జపాన్ వాడు, ఆడ వల్ఫాగాడు, ఆడ జండు బొమ్మ అమృతాన్ని రెండు కంపెనీలు అద్దెకి తీసుకున్నాడు. సో ఇట్లాంటి కామెడీలన్నీ చూడండి మా దుర్గమ్మ ఛానల్. సో మా పానీపూరిని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, గంట మార్క్ కొట్టండి, ఆల్ నొక్కండి. మీకు ఎప్పుడు అర్థం చేసుకుంటారు. సో చూసారు కదండి, రాకేష్ మాస్టర్ తో ఇప్పుడు జస్ట్ కామెడీ హ్యాపీగా నవ్వుకొని ఏదో కొంచెం చేద్దామని చేసినాం. ఎప్పుడు వండడము తినడము రొటీన్ కాకుండా చూసారు కదా ఇల్లు, ఇదంతా చూసి కుళ్ళిపోతారు ఎక్కువ. చూసా కెమెరాలు కొత్త సెటప్ ఛానల్ మొత్తం డిస్టర్బ్ చేసేస్తున్నా చూడండి. సెటప్ చెప్పు, కెమెరా ఇటు ఉంది, కెమెరా కెమెరా చూపిస్తా నేను, యాడ్లో కెమెరా పెట్టిను, కెమెరా ఇటు చూపి, దీన్ని కాదు నన్ను కూడా చూపి, ఇది నా ఛానల్, ఇది కెమెరా. రమేష్ అన్న నా కెమెరా కట్టమొస్తున్నావు. అలా రమేష్ అన్న ఏంది కెమెరా, నువ్వు నన్ను చూపించకుండా పానీపూరి చూపిస్తాయి, మాట్లాడతలేను ఆరేడు మాట్లాడతా, నాకు అవసరం లేదు. కట్టిపు దొబ్బేరా లోకల్ బాయ్స్ రాకేష్ మాస్టర్ ఇక్కడ ఉన్నాడు చూడండి, ఇక్కడ వచ్చారా? ఓకే రమ్మని చెప్ప. సరే ఎనీవే ఏదేమైనా సరే వీళ్ళు పోటీ పడడం కాదు, నా కూతురు అయితే వాడు నా కొడుకే సాజిత్. వీళ్ళిద్దరూ అందరూ బాగానే ఉంటారు, మీరేమనుకుంటారంటే ఏదో ఎగబడతా, ఏం లేదు, చక్కగా ఇదో బాత్రూంలో కూడా వచ్చేస్తాను. గొడవ వీళ్ళు బాత్రూమ్ కూడా వదిలేటట్టుగా లేదు చూడు. సో దుర్గమ్మ ఛానల్ని మన లోకల్ బాయ్ మా దుర్గమ్మ అంతే ఇంకా వీడియో. సో వీడియోలు మేము సంతోషంగా రాకేష్ మాస్టర్తో వీళ్ళందరూ కలిసి ఉన్నారు. ఓకే, వాళ్ళ ఫ్యామిలీలు బాగుండాలి, మేమేం తప్పు చేసే వాళ్ళం కాము. సార్ ఫ్యామిలీ బాగుండాలంటే నా వల్ల 10 రూపాయలు సంపాదించుకున్నా నా కూతురమ్మ కానీ, అట్లాగే నా బిడ్డ సాజిత్ కానీ. సబ్స్క్రైబ్ చేసుకుని బాయ్.